రెండవ తిమోతి పత్రిక 4:1-4 దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యంతోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, ఖండించుచు గద్దించుచు బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశ వలన దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పన కథల వైపు తిరుగు కాలం వచ్చును అని రాయబడింది. ఇక్కడ తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడు తిమోతికి రాస్తూ చెప్తున్నాడు, దేవుని ఎదుటను సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతోడు ఆయన రాజ్యంతో నేను ఆనబెట్టి చెప్పినది ఏమనగా అంటూ దేవుణ్ణి ఆనబెట్టి చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు సజీవులకు మృతులకు తీర్పు తీర్చు దేవుడు అని చెప్తున్నాడు. ఆయన ప్రత్యక్షతోడు ఆయన రాజ్యంతోడు అంటున్నాడు. ఆయన రాజ్యం ఆయన ప్రత్యక్షత ఖచ్చితంగా ఉంది అని చెబుతున్నాడు. చెబుతూ వాక్యమును ప్రకటించము, సమయమును అసమయమును ప్రయాసపడము అని చెబుతూ సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు అంటే వాక్యాన్ని ఉపదేశించుచు, ఖండించుము తప్పును ఖండించమని, గద్దించుము మరి తప్పు చేస్తూ వాక్య ప్రకారం గద్దించాలని ఖండించాలని బుద్ధి చెప్పము అని చెబుతున్నాడు. ఉపదేశించుము ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పము అని చెప్తున్నాడు. ఇది వాక్యం ప్రకటించే వారు చేయవలసిన పనులు భక్తుడు చెప్తున్నాడు. ఎందుకనగా జనుల హితబోధన సహింపక దురద చెవులు కలవారై చూడండి, వారు అనుకూలమైన ఆరోగ్యకరమైన కరెక్టైన బోధన సహించకుండా దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుల్ని వారికి అనుకూలమైన బోధకుల్ని వారిని మెచ్చుకునే వారిని వారిని పొగడేవారిని భక్తి లేకపోయినా చాలా భక్తి గలవారిలాగా వారిని మెచ్చుకుని వారి నుంచి లాభాలు పొందేవారిని వారి అనుకూలమైన బోధకులు వారికి తమ కొరకు ఏర్పరచుకుంటారంటున్నారు. ఇటు వారు ఎవరు అంటే దురద చెవులు కలవారు, తమకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ఏర్పరచుకుని సత్యమునకు చెవివ్వక సత్యమైన వాక్యానికి చెవివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చునని చెప్తున్నాడు. ఈ రెండవ తిమోతి పత్రిక 3 మొదట్లోనే మొదటి నుంచి చూస్తే కొన్ని వచనాల్లో అంత్య దినంలో అపాయకరమైన కాలంలో వచ్చునని ఒక లిస్టు చెప్పాడు. మానవులు ఎలా ఉంటారో అక్కడ చెప్పాడు. ఇక్కడైతే ఉపదేశించు గద్దించు బుద్ధి చెప్పు అని చెప్తున్నాడు, ఖండించు అని చెప్తున్నాడు. మరి ఖండిస్తున్నప్పుడు నిజమైన ఆత్మ సంబంధమైన బిడలైతే వారు లోబడతారు. ఆత్మ సంబంధమైన వారు కాని వారు శారీరకంగా లోకపరంగా ఆలోచించే వాళ్ళు దాన్ని తప్పుపడతారు, తప్పుపట్టి దానికి లోబడరు. కాబట్టి శిక్షిస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైన శిక్ష చేస్తున్నప్పుడు ఖండిస్తున్నప్పుడు దేవుని వాక్యం దేవుడే వచ్చి దేవుని దాసుల ద్వారా మాట్లాడుచున్నప్పుడు లోబడపోతే మరి దేవుని రాజ్యానికి ఎలా వారసులు అవుతారు? దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఈజీగా అయిపోయేది కాదు. ప్రతి మార్పు లేని జీవితాలు పరలోకానికి పనికిరావు. క్రీస్తులో నలగొట్టబడి వాక్యానికి అనుకూలంగా లోబడి విధేయ చూపుతూ దిద్దుకుంటూ దిద్దుకుంటూ క్రీస్తు రూపం మనలో ఏర్పడినప్పుడే పరలోకానికి పనికి వస్తాం. అలా కాకుండా మన ఇష్టానుసారమైన జీవితంలో మనం జీవిస్తూ గద్దిస్తున్నప్పుడు ఎదురిస్తూ ఖండిస్తున్నప్పుడు గద్దిస్తున్నప్పుడు బుద్ధి చెప్తున్నప్పుడు వాక్యాన్ని ధిక్కరించినట్లయితే ఏదో సేవకుడు చెప్తున్నాడు సేవకురాలు చెప్తున్నాడు ఖండి దానికి లోబడకపోయినట్లయితే సేవకుడు నష్టపోడు కానీ వాక్యానికి లోబడని వారు నష్టపోతారు, వారు శాశ్వత రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి దేవుడు ప్రజలు గద్దిస్తున్నప్పుడు అక్కడ పాతాళంలో ఉండి లాజరు సహాయించమని మరి అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ భూమి మీద మోషే ప్రవక్తలు ఉన్నారు వాళ్ళ మాట వినాలని చెప్పాడు. మృతుల నుంచి ఒకడు వెళ్తే వింటారంటే వాళ్ళు అక్కడున్నవారి మాట వినపోతే మృతుల నుంచి ఒకడు వెళ్ళినా వాళ్ళు ఎన్నరో అని చెప్పాడు. కాబట్టి గద్దిస్తున్నప్పుడు బుద్ధి చెప్పినప్పుడు ఆరోగ్యకరంగా ఆత్మ సంబంధంగా పెరిగే బిడ్డలైతే లోబడతారు, ఇదే చెబుతారు, తగ్గించుకుంటారు, దిద్దుకుంటారు. అలా కాకపోతే దేవుని వాక్యానికి అనుకూలంగా లేకపోతే నువ్వు సాధారణ నీలో పనిచేస్తున్నట్టే, నువ్వు దేవుని బిడ్డగా ఉండటానికి ఇష్టపడతలేదు కానీ దురద చెవులు కలవారై నీకు అనుకూలమైన బోధకులు నేర్పరచుకుని భ్రష్టత్వం అయి పెడుతున్నావు, దాని అంతం నరకం. కాబట్టి నరకానికి నువ్వు పాత్రుడవుతో పరలోకానికి పాత్రుడవుతో గ్రహించుకుని దేవుని బిడ్డలైన వారు మెలకువ కలిగి జ్ఞానం కలిగి నీవు నిర్ణయించుకుని ఏదో గ్రహించుకోవాలని దేవుని పేరట మనం చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్.